ప్రేమించడం మర్చిపోవడం ఈ ప్రేమ ఒకటి ప్రేమించడం మరణించడం ఇదొకటి రెండింటిలో కామలో ప్రేమించడం మర్చిపోవడం లేక మరణించడమా అనేది మన చేతుల్లోనే మర్చిపోయేది ప్రేమ కాదు కాబట్టి దానికి ప్రేమ అనే పేరు పెట్టదు మరణిస్తే కూడా ప్రేమ చావదు కాబట్టి ఎవ్వరూ అటువైపు వెళ్ళదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న ప్రేమ ఈ రెండు పదాల మధ్యలో మొదలయ్యేదే మా కథ ఇందాకటి నుంచి చూసుకుంటున్నాం, ఇద్దరమూ బాధపడుతున్నాం. ఒక 20 మినిట్స్ అలా ఒంటరిగా తిరుగుద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు? నిన్ను నీ ప్రేమని మర్చిపోలేక. సోదాపు, నీ మాటలు వినే అంత ఓపిక నాకు లేదు. నీకోసం చచ్చేంత తెగింపు నాకుంది, కనీసం నాతో 4 మాటలు మాట్లాడే ఓపిక లేదా నీకు? ఇప్పుడు నీకేం కావాలో స్ట్రైట్ గా చెప్పు. కోప్పడాల్సిన నేనేమో కూల్గా మాట్లాడుతున్నా, ప్రేమించాల్సిన నువ్వు పొగరతో మాట్లాడుతున్నావు. ప్రేమ ఇంకా నీకుందేమో, నీ మీద నాకు లేదు. అందుకే మొన్న చూసిన సంబంధానికి ఓకే చెప్పేశా. నేను నమ్మను, నా మీద కోపంతోనే ఓకే చెప్పావు. పిచ్చా, నీకేమన్నా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఏం చెప్పినా వింటున్నా, ఏం చేసినా భరిస్తున్నా కదా అని ఇంకా నన్ను బాధ పెట్టకు. తట్టుకునే శక్తి నాకు లేదు. నీకు ముందే చెప్పాగా, మనం ఎప్పుడైనా విడిపోవాల్సిందే అని. ప్రేమలో గొడవలు వస్తాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఏదో ఒక రోజు మళ్ళీ కలిసిపోతారు, అంతేకాని ఇలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోరు. మన కథ ఎప్పుడో ముగిసిపోయింది, మళ్ళీ మొదలు పెట్టద్దు. వదిలే. ఏంటి వదిలేసేది? ఇన్నాళ్ళు నన్ను ప్రేమించి ఇప్పుడు వదిలేయంటే నేనేమైపోవాలి? ఏమీ అవ్వకు, నీ బతుకు నువ్వు బతుక్కో అంటున్నా. ఓహో, నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావు, నా దారిని నన్ను పొమ్మంటున్నావు, అంతే కదా? అయితే విను, ఈ పెళ్లి నేను జరగనివ్వను. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వేమైనా అనుకో, చెప్తే అర్థం కాదా నీకు? ఏంటి అర్థమయ్యేది? హా, నువ్వేమో పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళిపోతావు, నేను మాత్రం నిన్ను మర్చిపోలేక చచ్చిపోవాలా? చచ్చిపో. ఏం మాట్లాడుతున్నావు? చచ్చిపో అంటున్నా, అప్పుడు నేనైనా ప్రశాంతంగా ఉంటా. నీకు ఇలా దూరంగా ఉండడం నా వల్ల అయితే లేదు. నీ కోపం వస్తే కొట్టు, తిట్టు, గొడవపడు, అంతేకాని ఇలా దూరం పెట్టకే. నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వకు. నీకు కోపం వస్తే ఆపుకోలేవు, ప్రేమ వస్తే దాచుకోలేవు. కాసేపు స్టేబుల్గా ఉండు, నేను చెప్పేది విను. నిన్ను వదిలేస్తే లైఫ్ అంతా బాధపడేంత ప్రేమ నాకు లేదు. అలా అని లైఫ్ అంతా నిన్ను ప్రేమిస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. ఇన్నాళ్ళు బాగానే ఉన్నావుగా, ప్రేమైంది సడన్ గా. ఇన్నాళ్ళు సరిగ్గా ఆలోచించకుండా తప్పు చేశాను, సో ఇకపై ఆపేద్దాం అనుకుంటున్నా. తప్పు చేసావా? ఏం చెప్తున్నావు నువ్వు? నేను ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు ఎన్నిసార్లు విన్నా, నేను చెప్పేది ఒకటే, నీపై నాకు ప్రేమ లేదు, ఇకపై రాదు. కనీసం నన్నైనా వదిలేస్తే నేనైనా హ్యాపీగా ఉంటా. సో ప్లీజ్.
నా కోసం ప్రాణమిచ్చేంత పిచ్చి తానుకుంది. అలాంటి పిల్లని పెళ్లి చేసుకునేంత ప్రేమ నాకు లేదా? ఇన్ని రోజులు ఆ పిల్లతో ప్రేమతో ఎలా తిరిగాను? అంటే వాడుకోవటానికే లవ్ చేశానా, ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోవడానికి వదిలేస్తున్నానా? మర్చిపోవడం అనేది దేవుడు దేవుళ్ళకిచ్చిన గొప్ప వరం అంటారు. కానీ అది నిజం కాదని ఎన్నో గాయపడ్డ మనుషులు మోసపోయిన జీవితాలు నిరూపిస్తున్నాయి. కారణం అన్నింటినీ గుర్తుపెట్టుకోవడం, ప్రాణం పోతున్నా కొన్నింటిని మర్చిపోలేకపోలేకపోవడం, ఇంకా బాగా చెప్పాలంటే జ్ఞాపకానికి మరణం లేకపోవడం, అది స్వేచ్ఛకు సంకెళ్ళేసి ఊపిరితో ఆటలాడటం. అవన్నీ ఇప్పుడు ఆలోచించి ఏందాం, ఎల్లుండి ఎంగేజ్మెంట్. అయినా ప్రేమించి విడిపోయిన వాళ్ళు ఎంతమంది హ్యాపీగా లేరు? తను కూడా అలాగే ఉండిపోద్దులే. ఎన్ని చోట్లు మారిన, ఎంత దూరం నడిచిన, వందల మందిలో ఒక్కడి కాడిగలుతున్న నన్ను నేను వదిలేసిన ఓ క్షణం కొత్తగా ఉన్నాయి. ఒంటరితరితర వెతికితే గలనా, మరలా నాకు నేను దొరకగలనా? నిన్న మా చెల్లి ఏడుస్తున్న దగ్గరకు వచ్చింది. మీ ప్రేమ కథ అంతా చెప్పింది. మన మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసా? ఆనందాన్ని ఆపుకోలేం, బాధని భరించలేం, ఆశలేమో అబో ఆకాశం అంత, ఆలోచన ఘోరంత, కోపాలు ఎక్కువ, కంట్రోల్ తక్కువ. కానీ మనలో ఉండే ఒక గొప్ప గుణం ఏంటో తెలుసా? ప్రాణం పోయినా ప్రేమించిన వాళ్ళని వదలకూడదనే గట్టి పట్టుదల. కనీసం నువ్వైనా హ్యాపీగా ఉండాలి. ఈ బ్రేకప్ తర్వాత నిజంగా ప్రేమించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఎక్కడికి వెళ్తున్నామో ఏం చేస్తున్నామో తెలీదు, ఎప్పుడు ఒంటరిగానే ఉంటాం, ఎవరైనా తోడుంటే బాగుంటుంది అనుకుంటాం. కానీ మన పక్కన మనం ప్రేమించిన వాళ్ళని తప్ప వేరే ఏ తోడుని ఊహించుకోలేం. మొదట్లో ఈజీగానే మర్చిపోవచ్చులే అనుకుంటాం. ఆ మర్చిపోవాలనుకునే ప్రాసెస్లోనే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత అంతా అయిపోయిందిలే, ఇంకా హ్యాపీగా ఉండిపోవచ్చు అనుకుంటున్న టైంలో ఇంట్లో కూర్చొని టీవీలో ఒక మంచి సినిమా చూస్తుంటాం. అందులో ఒక లవ్ సాంగ్ కానీ లవ్ సీన్ కానీ వస్తుంది. అంతే, మనకే తెలియకుండా మన మైండ్లో మన లవ్ స్టోరీ రన్ అయిపోతూ ఉంటుంది. మూడు బాగాలేక సెల్ తీసి వాట్సాప్ ఓపెన్ చేస్తాం. ఎవడో ఒకడు లవ్ ఫెయిల్యూర్ స్టేటస్ పెట్టింటాడు, అది చూస్తాం. అంతే, ఎక్కడైనా లవర్స్ కనపడినా, మన పక్కన మన ఫ్రెండ్స్ లవర్స్తో ఫోన్లో మాట్లాడుతున్నా, మనం మన లవర్స్తో తిరిగిన ప్లేసెస్ని మళ్ళీ చూసిన ఏదో తెలియని బాధ ఎలా ఉంటుందంటే గట్టిగా ఏడవలేదు, ఎవరికీ చెప్పుకోలేం. సింపుల్గా చెప్పాలంటే సెల్ నిండా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, రోజు మొత్తం చెవుల నిండా హెడ్ ఫోన్స్, అలా బతికేస్తున్నాం. బాధపడుతున్నాం బాగా, ఎందుకంటే ప్రేమించాం కదా. కనీసం మీరైనా సంతోషపడండి, ఎందుకంటే ప్రేమించబడ్డారు కదా. మీ ఫ్యామిలీ చూసిన పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ ఉంటుంది, అదే మిమ్మల్ని ఇష్టపడిన అమ్మాయిని చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉంటుంది. ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి, మనల్ని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని మనం ఎప్పుడూ అలసుగానే చూస్తుంటాం, ఈజీగా వదిలేస్తుంటాం. రేపొద్దున్న ఎవరినో పెళ్లి చేసుకొని వాళ్ళ దగ్గర ఇలాంటి ప్రేమ కోసం ఎదురు చూస్తుంటాం. అప్పుడు వాళ్ళు మనల్ని అలసుగా చూస్తుంటే, మన ప్రేమని ఈజీగా తీసి పారేస్తుంటే తెలుస్తుంది ప్రేమించడం ఎంత కష్టం, ప్రేమించబడ్డం ఎంత అదృష్టం. ఆలోచించి అర్థం చేసుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఏంటి ఇక్కడికి రమ్మన్నారు? ఈ ప్లేస్ చూస్తుంటే మీకేమైనా గుర్తొస్తుందా? ఎవరు లేని ప్రపంచంలో ఏకాంతంగా ఉన్న నన్ను కదిలించిన కలవ, తీరం తెలియని నావకు అలలాదారి చూపిన దేవత, నీకెలా తెలుపని నా మనసనే కోవెలలో కొలువయ్యను దేవతవు నీవేనని, నీకింకెలా తెలుపని
నీకై ఆరాధించి ఆరాధించి అలసిపోయి నిలుచున్నావు. చెట్టు నీడ వై సేద తీరుస్తావు, ఆకాశంలో చొక్క వై అందకుండా పోతావు. నీ ఇష్టం ఇష్టం బాధలు విరిసిన కష్టాలు కురిసిన చూసే కళ్ళు కాలమే కొల్లుకున్న దేవుడే కాదక ఇళ్లకు దిగి వచ్చి విడదీసిన ఒకరికి ఒకరం మనం చివరి వరకు కలుసుకలుసున్నాం. నిన్ను ఇలా కవిని కాదు నా కవిత్వం రాదు ఏదో చెప్పాలనిపించింది చెప్ప అంత. ఓయ్, నేను కవినో కాదో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం కవయిత్రివే. మళ్ళీ ఇకపై నువ్వే నా చిరు వెన్నెల జాబెల్లి. అవన్నీ ఇప్పుడు ఎందుకులండి? నేను ఇక్కడే బ్రేకప్ చెప్పాను, మళ్ళీ ఇక్కడే కలుద్దామని. మీరు కొద్దిసేపు పక్కన ఉంటారా? ఏంటి రమ్మని పిలిచారు? రేపే మన ఎంగేజ్మెంట్, ఇప్పుడు ఇవన్నీ. సరే, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. మీరు ఎవరినైనా ప్రేమించారా? లేదు. నిజంగా? నిజంగా చేయలేదు. రామ్, మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నా బేబీ వచ్చింది, నేను మళ్ళీ కలుస్తాను. క్షమిస్తే ఏం చేస్తాం? నీ జీవితంలో ఒక జ్ఞాపకంలా కాదు, ప్రతి జ్ఞాపకంలో ఓ జీవితంలా నేనుంటా, తోడుగా నీ వెంట. నీకు సిగ్గులేదా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఆపుతావా? తను మా చెల్లి, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయింది. తను కూడా నాలాగే బతుకంతా బాధపడకూడదని భయంతోనే ఇదంతా చేశాను. కానీ నువ్వెక్కడుంటావని నాకు తెలీదు. సారీ. నేను తనను ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకుంటా. ఇది మా అన్నయ్య నీకోసం రాసిన లెటర్. మచ్చలేని మగువ అని నిరూపించుకోవడానికి, అలా పిలిపించుకోవడానికి ఆరాట పడుతున్న ఓ మగువ, ఓ క్షణం ఆగవా. తెలివైన దానివని తెలిసి నిన్ను ఇష్టపడ్డా, కష్టసుఖాలు తెలిసిన పిల్లవని తెగ సంబరపడ్డా. మంచి మనసుందని, ఎప్పటికీ ఇలాగే కలుసుంటావని, నీ కళ్ళలో కల్మషం లేదని, కడ వరకు తోడుంటావని, నీ ప్రేమ పవిత్రమని, అది దొరకడం నా అదృష్టమని, నీలో గుణముందని, నిలకడగా నిలబడతావని, అన్ని లక్షణాలు ఉన్న ఆడపిల్లవని నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించా. మన ప్రేమను బ్రతికించడానికి, నీతో పెళ్లి జరగడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నా, నా వంతు కృషి చేస్తూనే ఉన్నా. కానీ కరుణించలేదు ఈ కాలం, దయచూపలేదు ఆ దైవం. ఇప్పుడు నీకు నేనేమీ కాను. కానా? కానేమోలే. కాకపోతే నే బాగుండు, లేకపోతే ఇలా కవితనై కాగితంపై రాలుండేవాడిని కాదుగా. ఇప్పటికీ ఇరుకైన నీ హృదయాన నాకింత చోటిమ్మని అడగలేను. ఇంకా ఎప్పటికీ ఓ చిన్ని తలుపునై నీ ఎద తలుపు తెరవలేను. నీ కన్నులు కనే ఏ చిన్ని కలలోనూ నేను కనపడను. నీ కన్నీటికి కాపలా కాచి వెచ్చని నా వేలి స్పర్శతో ఆ చెమ్మని తుడమలేను. నీ ఆశలకు ఆయువు నవ్వలేను. ధైర్యాన్ని ఇచ్చిన నీడలా నీ వెనకుండలేను. బాధల్లో బలాన్నవ్వలేను, సంతోషంలో ఓ తోడునివ్వలేను. నా ప్రేమ, సూర్యుడు లేని వెన్నెల రాని చిమ్మ చీకటి సామ్రాజ్యంలో చెట్టు చివురుటాకుపై నిలిచిన నీటి చుక్క లాంటిది. అర్థం చేసుకుని ఆస్వాదిస్తే తేనెలా తీయగా ఉంటుంది. కోపంతో ఒత్తు పొమ్మని విదిలిస్తే పొడిమిపై పడి నేలను తడుముతుంది. నన్ను వదిలి నువ్వు మంచిదానివై,
నిన్ను మరవలేక నేను చచ్చిన శవమై. ఆహా, అద్భుతం కదా. సౌఖ్యం కోసమో, స్వార్థం కోసమో, సొంత లాభం కోసమో ప్రేమను చంపి దాన్ని త్యాగంలా మార్చే హక్కు నీకే కాదు, ఇక్కడ ఎవరికీ లేదు. అయినా తప్పు నీది కాదులే. నీపై నాకు చచ్చేంత ఇష్టాన్నిచ్చి నాపై నీకు కాస్త కూడా కరుణ ఇవ్వని ఈ ప్రేమది. ఈ సృష్టిలో ఏదో శక్తి అయినా నా గోడును వింటుంది, నాకు సాయం చేస్తుంది అని ఆశగా అర్థిస్తోంది ప్రాణం. నా బాధని ఇలా వర్ణిస్తోంది హృదయం. ఈ వ్యధవర్ణన వెగటుగా ఇదే నా చివరి మాటగా చెప్తున్నా. ఓ తోడుకైనే కట్టుకున్న కూటికి వచ్చి చేరిన ఓ రూపం, ప్రేమ కాని పేరుతో అది చేసిపోయిన ఘోరం, కానలో పూసేటి కోయిల గొంతు కోసిన కోమలాంగి వైనం, నే వలస వెళ్ళిన ఆ విశ్వం అక్కడ వలపనేది ఓ పచ్చి మోసం. వలపు అనేది ఓ వింత అనుభవం. అది పుట్టిందంటే ప్రేమ తలుపుల్లో తేలిపోతాం, ఆ మత్తులోనే మునిగిపోతాం, దక్కకుంటే మర్చిపోయే వరకు కుమిలిపోతాం, ప్రణయగాథల్లో మిగిలిపోతాం.